శ్రీరామ్ గారి స్ఫూర్తితో చాలామంది వచ్చిన పార్టీలు నడిపారు ఎందుకో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు దానికి కారణం అందరినీ ఏకం చేసే ఒక భావజాలంతో పాటు ఒత్తిడిని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం కావాలి ఒక రాజకీయ పార్టీకి సో ఇది ఎనిమిది సంవత్సరాలుగా మనం ఒక పార్టీని నడపడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా మనల్ని మనం అభినందించుకోవాలి ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా ఉన్నందుకు అండగా నిలబడినందుకు జన సైనికులకి వీర మహిళలకు మండల అధ్యక్షులు మండల అధ్యక్షులకు జిల్లా స్థాయి నాయకులకి రాష్ట్ర స్థాయి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు జనసేన పార్టీకి అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరిని కలవడానికి ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పిన తీర్మానాలన్నింటికి ఒకటి మనం ముందు పెట్టడం అలాగే మన భవిష్యత్తులో మనం ఏం చేయాలి వీటన్నిటి మీద ఒక అందరం కలిసి ఒక ఆలోచన చేద్దాం దాని మీద మీ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మొదటిది బాగా కదిలించింది నాకు కౌలు రైతులది ప్రతిరోజు మనం ఈరోజు బతికున్నామంటే రైతు శ్రమ మీద వాళ్ళం మనం రైతు లేకపోతే జీవనాధారం లేదు అలాంటి మనందరికీ అన్నం పెట్టే రైతు ఈ రోజున వేలల్లో చనిపోతా ఉంటే నిజంగా చాలా బాధ కలిసి కలిగింది ఎప్పుడూ కూడా కష్టాల్లో ఉన్న వ్యక్తులను చూస్తే నేను ముందుగా ఆలోచించేది దాని నుంచి ఏదో బాగుకోవాలో లేదంటే అర్జెంటుగా దాని మీద ఓట్లు వచ్చేస్తే నేను ఆలోచించాను ఫస్ట్ వాళ్ళకి మనం ఏం అని ఆలోచిస్తాం ఈరోజున భారతదేశం స్వాతంత్రం సంపాదించింది అంటే చాలా నిస్వార్థంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తేనే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం ఆ ఆ మహానుభావులు త్యాగాలు వాళ్ళు గుర్తు వాడు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు పెద్ద పెద్ద నాయకులు తెలియచ్చేమో కానీ అసలు ప్రతి ఊర్లో చిన్న చిత్తక నాయకులు ఎంతమంది నిస్వార్థంగా ఉదాహరణకి మన పార్టీకి ఈశ్వరయ్య గారి పేరు చెప్తే తప్ప ఈరోజు గుర్తు మనకి మనోహర్ గారు గుర్తించే వరకు మనకు తెలియదు మనకి అలా ఒక దేశం కోసం ఎంతమంది చేశారో మనకు తెలియదు మనకి వాళ్ళు కనీసం గుర్తింపు కూడా నోచుకోకుండా వెళ్ళిపోయారు సో వాళ్ళందరినీ స్ఫూర్తితోటి మనం ఏం చేయగలమో ఆలోచిస్తాం తప్ప దీంట్లో ఓట్లు పడతాయి అంటే ఓట్లు పడటం ప్రభుత్వం స్థాపించడం అది ప్రత్యేక ప్రక్రియ అది దాంట్లో కొంత మనకు అనుభవం కావాలి నేర్చుకోవాలి ఇందాక మన గుంటూరు జిల్లా అధ్యక్షులు చెప్తున్నట్టుగా ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను చెప్పగలగాలి మనం ఏ ప్రజలకు ఏ పక్షానైతే మనం ఎట్లా అయితే నిలబడ్డామో మనం చేస్తున్న అండగా ప్రోగ్రామ్స్ని ప్రజలకు తెలియజేయాలి మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని భరోసా ఇవ్వగలగాలి ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవడానికి ప్రతిసారి ఆ మధ్య నన్ను మార్చి పద్నాలుగు సభ అయిపోయిన తర్వాత నేను ఒక మాట ఉన్నాను వైసీపీ వ్యతిరేక ఓటుని చిల్చే ప్రసక్తి లేదు అని అది నేను చాలా ఆలోచించా అన్నాను మాట ఎందుకంటే అసలు ఆ మాట రావడానికే కారణం